ఏంట్రా గొడవ చేసుకున్నారు గాయత్రి ఎవరు వచ్చారంట తలుపుది రండి రండి ఎవరు ఏం కావాలి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నేను మాయా టీవీ నుంచి వస్తున్నాను మాయా టీవీనా yes sir ఈ పేరు నేను ఎక్కడ వినలేదు అసలు ఉంటే కదా విన్నా కొత్త ఛానల్ లేండి ఆహా ఉగాది నుంచి వస్తుందండి yes I see ఈ ప్రోగ్రామ్ మేము కొత్తగా స్టార్ట్ చేశాం దానికి మీలాంటి మేధావుల హెల్ప్ చాలా కావాలి సార్ మేధావులు అంటే మీరే I see ఆ excuse me లోపలికి రావచ్చా ఎవరండి వీళ్ళు మాయా ఛానల్ అని కొత్తదిలే అక్కడి నుంచి వచ్చారు అలాగా అయితే నేను మేకప్ వేసుకురానా టీవీలో బాగా కనిపించొచ్చు రెడీ అయ్యండి పర్వాలేదు అలాగే మరి నేనేం మాట్లాడాలో చెప్తే ముందుగా ప్రిపేర్ అయిపోతాను మన సొసైటీలో దోపిడీలు దొంగతనాలు ఎక్కువైపోయినాయి కదండి అవునండి అయితే దాని మీద మేము ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశాం ఆ ప్రోగ్రామ్ పేరు వెనక్కి తిరిగి చూడకు Don't see her back. జనం తలతిప్పి వెనక్కి చూస్తే ముందు దొంగలు దోచుకుపోతున్నారని ఆ టైటిల్ పెట్టాం. చాలా యాప్ట్ టైటిల్ పెట్టారండి. చాలా బాగుంది. పబ్లిక్ ఎరగబడి చూస్తారు. ఇప్పుడు మిమ్మల్ని మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం. మేము వెనకంజ వేయకుండా మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. కరెక్ట్? Yes. మరి నేను నాతో పాటు నా భార్య మా అబ్బాయి గోవిందు మా అమ్మాయి ఫ్యామిలీ మొత్తం ఉండొచ్చా మీ ఫ్యామిలీ ఏంటండి అండర్స్టాండింగ్ ఉంటే పక్కింటి ఫ్యామిలీ కూడా ఉండొచ్చు మీ ఫ్యామిలీ మొత్తం సోఫాలో కూర్చుంటారు ఇంటర్వ్యూ జరుగుతుంటుంది వీళ్ళు బ్యాక్ డ్రాప్ లో సింబాలిక్ గా దోచేసుకుంటున్నట్టుగా సామాన్లన్నీ మోసుకెళ్ళిపోతుంటారు వెరీ గుడ్ స్క్రీన్ ప్లే అండి మరి సామాన్లు పక్కకు తప్పుకో అది మా సామాన్లు తెచ్చి డెకరేట్ చేసేసరికి టైం వేస్ట్ అవుతుంది అంచేత మీ సామాన్లే మేము మోసుకెళ్తాం ఓకే ఓకే అయితే మీరు రెడీ అవ్వండి మిస్టర్ శ్రీనివాస్ yes. పగలు రాత్రి తేడా లేకుండా విరివిగా దొంగతనాలు జరుగుతున్నాయి కదా ఇలా క్రైమ్ రేట్ పెరగడానికి కారణం ఏంటంటారు అంటే చూడండి లత గారు సాధారణంగా మీరు పట్టు చీరలో నగలు బీరువాలు పెట్టి తాళం వేసి ఆ తాళాన్ని భద్రంగా దాచుకుంటారా అవునండి మీరు జాగ్రత్తగా రహస్యంగా దాచుకున్నాం అనుకుంటారు కానీ దొంగలు ఇట్టే కనిపెట్టేస్తారు ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్ సపోజ్ మీరు తాళాలు ఎక్కడ దాస్తారు చెప్పి చెప్పి చెప్పే పర్వాలేదు మాయా టీవీ మాయా టీవీ కరెక్ట్ చెప్పారా కరెక్ట్ గా చెప్పారు నేను కిచెన్ లో లక్ష్మీదేవి ఫోటో వెనక దాస్తానండి చిక్కబొక్క చిక్కబొక్క రైలే శ్రీనివాస్ గారు ప్రభుత్వం ఈ నేరాలను అరికట్టడానికి తగినన్ని చర్యలు తీసుకోవట్లేదని మీరు భావిస్తున్నారా అంటే ప్రభుత్వం కొంచెం గట్టిగా వ్యవహరించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జస్ట్ ఇప్పుడు వచ్చేస్తాం ఓకే మీరు చాలా ఓపిగ్గా మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పినందుకు మాయా టీవీ తరపున మా కృతజ్ఞతలు ఐ ఆమ్ వెరీ హ్యాపీ మీరంతా ఒకసారి ఆ గదిలోకి వస్తే మీ ఫ్యామిలీ క్లోజ్అప్లు తీసి మా ప్రోగ్రామ్ చివరిలో వేసుకుంటాం అలాగే పదండి లోపలికి పోదండి తొందర తీయండి మన చెమటలు పడతాయి ఎవడరా వీడు కాలేజ్ అమ్మాయి మెళ్ళ గొలుసు తప్పుకుని పారిపోతుంటే నేను వెంటబడి పట్టుకున్నా సార్ వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ దొంగనాయాల నా పేరు దుర్గా ప్రసాద్ రాక్షసుల రక్తం తాగుతాను విని తీసుకెళ్ళి లోపలేయండి టైం ఉన్నప్పుడు మళ్ళీ రెండు బీకుదాం మీరెవరు ఎవరంటే ఏడుస్తావు నా పేరు మన్మధురావు నా భార్య తప్పిపోయిందా లేదండి లేచిపోయిందా లేదండి మరేమైందయ్యా ఊరెళ్ళిందండి పెళ్ళాం ఊరెళ్తే హ్యాపీయే కదా అది కాదండి మా ఇంట్లో దొంగలు పడి మా ఆవిడ నగలు ఎత్తుకుపోయారు తను వచ్చిందంటే నన్ను ఉతికి ఆరేస్తుంది కంప్లైంట్ చేయడానికి వచ్చాను సార్ ఐసీ మీరెవరు నా పేరు కె శ్రీనివాస్ ఇది నా కూతురు కిరణ్మయి మా అబ్బాయి మా ఆవిడే వెనకాల వస్తున్నారు ఫ్యామిలీని పరిచయం చేయడానికి పోలీస్ స్టేషన్కి రావాలా అది కాదండి నిన్న ఉదయం మా ఇంట్లో దొంగతనం జరిగింది టీవీ ఇంటర్వ్యూకి వస్తున్నామని చెప్పి మమ్మల్ని అమ్మించి ఇంట్లో సొత్తంతా దోచుకుపోయారు టీవీ నుంచి వచ్చామని చెప్పి కెమెరా ముందు పెట్టేసరికి మీలాంటి వాళ్ళు గుళ్ళు పాయి తెలియదు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కామన్ సెన్స్ లేదంటే అంటే ఫ్యామిలీ మొత్తాన్ని ఒకసారిగా టీవీలో చూసుకోవచ్చు కదా అని ముచ్చటపడ్డాను మొత్తం దోచుకెళ్ళి మీరు పోలీసులు కదా దొంగల్ని ఇట్టే పట్టేసుకోగలరు దొంగల్ని పట్టుకోవడం ఒకటేనా మా పని తీవ్రవాదులను పట్టుకోవాలి డెకరేషన్ పట్టుకోవాలి మినిస్టర్ని పట్టుకోవాలి అదే బందోబస్తు చేయాలి ఎన్ని పనులు అనుకున్నారు మాకు సరే రిపోర్ట్ రాసివ్వండి దొరికితే డొక్క చింపేస్తాం చూశారుగా మా సారు సిన్సియర్ స్ట్రిక్ట్ ఆఫీసర్ కాబట్టి మరీ కష్టపడిపోతున్నారు మా సారికి పోలీస్ ఫోర్స్ లో పెద్ద పేరు ఎవరికి భయపడరు పులొచ్చినా పీస్ఫుల్ గా నవ్వే టైప్ అబ్బా Yeah, yeah, yeah.
ఎక్కడ్రా మీ సారు లేడా ఇప్పుడే మా సీఎం గారి ఇంటికి గుడ్ మార్నింగ్ మేడం నేనే మీకు ఫోన్ చేసింది పద్మా నటరాజన్ గారి అబ్బాయిని ఎందుకురా వీడని లాకప్ లో వేశారు వీళ్ళు ముగ్గురు ఒకే బైక్ మీద ట్రావెల్ చేస్తుంటే సార్ చూసి అందుకని అరెస్ట్ చేస్తారా ఏమనుకుంటున్నాడ్రా మీ సారు వాడి అంత చూస్తాను వీడిని వదిలేయి మేడం నా పేరు కూడా చెప్పండి మేడం నువ్వేం చేసావు ఆ అమ్మాయి మేడలో కొత్త చైన్ చూసి మోడల్ బాగుంది మా సిస్టర్ కి చేద్దామని జస్ట్ నమూనా తీసానంటే పట్టుకోనలో ఆపలేసేశారు మీ సార్కి పూర్తిగా మతిపోతుంది సెంటిమెంట్స్ అటాచ్మెంట్స్ ఏం లేవు వాడిని వదిలే రాగానే ఇంటికి తొందరగా తగలడం అను ఆలస్యమైందో వాడి అంత చూస్తాను ఎవరండి ఇవిడ కలెక్టర్ గారి భార్య మినిస్టర్ గారి భార్య చాలా పవర్ఫుల్ పర్సనాలిటీ మా సిఐ గారి భార్య మరి పుల్ వచ్చిన పీస్ఫుల్ గా నవ్వే టైప్ అన్నావు షూ సారు పుల్ అన్నారు గాని పెళ్ళం వస్తే అనలేదుగా యు ఆర్ కరెక్ట్ ఈ అమ్మాయి ఎవరో చాలా బాగుంది నమస్కారం అండి నా పేరు గుండూ రామరాజు అండి మా ఊరు కోలంకండి పత్రికల్లో ఆత్మహత్య కథలు రాస్తుంటానండి అర్థమైంది అటు వెళ్ళండి థ్యాంక్స్ అండి నమస్కారం అండి 4 నెలల క్రితం నేను పంపించిన కథ అది చేయలేదు తిరిగి పంపించలేదు కథ పేరేంటి ఆత్మహత్య ఆత్మహత్య కథలు అయితే ఇది ఆఫ్ సీజన్ ఇంకా టైం పడుతుంది ఎన్నాళ్ళలో చెప్పలేమండి పోనీ సుమారుగా చెప్పండి చెప్పలేము ఏదో ఓ డేట్ చెప్పండి అది చెప్పలేమండి ఈరోడండి బాబు మీ మీద చాలా కోపం వచ్చేస్తుంది నాకు ఇదిగో నేను చచ్చాకైనా వచ్చేస్తారా తప్పకుండా మీరు పోయిన మరుక్షణం వచ్చేస్తాం ముందు మీరు ఆ పని చేయండి నేను ఆత్మహత్య చేసి చచ్చిపోయి 2 నెలలు అయింది మీ కోటయ్య గారి పాలించాను ముఖ్యంగా మీ తాతయ్య సోమయాజులు గారు ఇచ్చిన మర్యాద హాయ్ హాయ్ నిజంగా మర్చిపోలేను మెసేజ్ ఫర్ యు ఓకే వెంకన్న భార్య తలుపులమ్మని కలిసావా అమ్మో ముందు నువ్వు వెళ్ళి నీ సీట్లో కూర్చో నేను వెళ్ళి ఎడిటర్ని గారిని కలిసేసి వస్తాను ఓకే బై గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏమ్మా ఆ భద్రాద్రి కళ్యాణం గురించిన ఆర్టికల్ రెడీ అయిందా ఇవిగోండి సార్ ఆ ఏన్షియంట్ టెంపుల్ డీటెయిల్స్ అన్ని ఇందులో రాశాను వెరీ గుడ్ మన సంస్కృతి సాంప్రదాయాల మీద గౌరవం ఉన్న నీలాంటి వాళ్ళు ఉండబట్టే అడపాదడప అయినా ఇలాంటి ఆర్టికల్స్ మనం రీడర్స్కి అందివ్వగలుగుతున్నాం థ్యాంక్ యూ సార్ ఆ సార్ భద్రాచలం నుంచి నేను లాంచీలో వస్తూ కోటగారిపాలెం వెళ్ళాను అది మామూలు గ్రామం కాదు సార్ ఆ కోటగారికి సంబంధించిన డీటెయిల్స్ కొన్ని ఇందులో రాశాను మీరు ఒకసారి చూస్తే సార్ నేను ఆ నిలకేతం హత్య అనే కథ పంపించాను అది ఇంతవరకు వచ్చావలేదు హత్య ఎస్ సార్ అడుగుతున్నందుకు ఏమనుకోవద్దే ఏమనుకోను మీరు బతుకున్నారా చచ్చిపోయారా నువ్వు చెప్పిందంతా వింటుంటే నాకేమనిపిస్తుందో చెప్పనామ్మా ఆ గ్రామం ఆ ప్రజలు అంత పవిత్రంగా ఉన్నారంటే కారణం ఆ కోటయ్య గారే ఆయనకు సంబంధించిన వివరాలు ఇంకొచ్చి సంపాదిస్తే బాగుంటుందమ్మా కరెక్ట్ సార్ నేను అదే అనుకుంటున్నాను మీరు ఓకే చేస్తే మళ్ళీ వెళ్ళి కోటయ్య గారి వివరాలన్నీ కలెక్ట్ చేసుకొస్తాను అలాగే చేయమ్మా ఆల్ ది బెస్ట్ సారీ అండి నా పేరు ఐశ్వర్య రాయలేదా వీడెవరు భలే జోక్గా మాట్లాడుతున్నారండి ఏమండి విజయవాడ నుంచి ఇంటర్వ్యూకని వచ్చాను మీ పక్కనే ఉండే మా రిలేటివ్స్ తాళం పెట్టి ఊరెళ్ళారట మా ఆవిడ కూడా తాళం పెట్టకుండా నన్ను కాపలా పెట్టి ఊరెళ్ళింది మీరు భలే జోక్గా మాట్లాడుతున్నారు అంకుల్ అంకులా సారీ హ్యాండ్సమ్ అందామనిపించి బాగుండదేమోనని అలా అన్నాను మీరేమనుకోకపోతే 10 నిమిషాల్లో స్నానం చేసి ఇంటర్వ్యూకి వెళ్తాను మీకు ట్రబుల్ ఇస్తున్నందుకు సారీ హృతిక్ మిమ్మల్ని చూశాక అలా పిలవాలనిపించింది తప్పైతే సారీ నో నో హ్యాపీగా ఉంటుంది అదే కంటిన్యూ చేయి ఇది బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఓహో ఒక్కసారి ఇలా వస్తారా ప్లీజ్ వాట్ కెన్ ఐ డు ఫర్ యు చెప్తా షాంపూ అయిపోయింది కొంచెం తెచ్చి పెడదురు ఓకే 1 మినిట్ ఫారెన్ షాంపూ ప్యాకెట్ సార్ చీప్లో ఇస్తాం ప్యాకెట్ కదా 500 రూపాయలు 2 కొంటే 1 ఫ్రీ ఎన్ని ఇమ్మంటారు టైంకి వచ్చావు ఒకటి తీసుకుంటా అర్జెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలా థ్యాంక్స్ అండి మీకు ట్రబుల్ ఇచ్చాను నో 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 ఇట్స్ ఓకే ఏమండి పిలిచావా సోపు చేయి జారి సింక్ లో పడిపోయిందండి సోపే కదా నువ్వే పడ్డట్టు చెప్తావండి ఏంటా జోకులు ఇంకోటి తెచ్చిపెట్టరు ఇట్స్ ఓకే సార్
లేటెస్ట్ టాయిలెట్ సోప్ మొన్నే మార్కెట్ లోకి వచ్చింది. ఒకటి 1116 చూడడానికి హృతిక్ మోషన్ లా ఉన్నారు సార్. వస్తున్నా వస్తున్నా. ఈ సోప్ మీ మిస్టర్ కి వామిటింగ్ లా ఉంది. వామిటింగ్ కాదు వాంటింగ్. నీకు ఇస్తారా కోటింగ్? ఇది కంగారులో ఒకసారి పట్టుకుపోయాడు. ఒరే నువ్వు వాడే సోప్ పట్టుకుపోయాడురా. ఇదిగో సోపు కొత్త రకం బాగా రుద్దుకో బాగుంటుంది. ఇంట్లో అమ్మాయిల బిజినెస్ జరుగుతుందని మాకు కన్ఫర్మేషన్ వచ్చింది. కన్ఫర్మేషన్ కాదు ఇన్ఫర్మేషన్. యు ఆర్ అండర్ వరస్ట్. వరస్ట్ కాదు అరెస్ట్. సార్ సార్ నాకేం తెలియదు సార్. స్నానం చేస్తానంటే సరే అన్నాను. సంసారం చేస్తానంటే సరే అనేస్తావా? అలాగే ఉంది సార్. ఈ ఏరియాలో నా పరుగు పోతుంది సార్. పోలీసులు అంటే భయం సార్. మా ఫాదర్ లాకప్ ఎత్తు, బ్రదర్ ఎన్కౌంటర్ ఎత్తు. టోటల్ గా నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్. సార్ మీకేం కావాలన్నా ఇస్తా సార్. ఆగు. మిగిలిన బ్యాలెన్స్ వాడికి చెప్పు. నాకు చెప్పరా సార్? మీకేం కావాలన్నా తీసుకోండి సార్. ఇంట్లో ఉన్న ఫర్నిచర్, గోడకున్న ఫోటోలు, వంటింట్లో చెంబులు, ముంతల దగ్గర నుంచి ఎనపెట్లో దాచుకున్న క్యాష్ తో సహా అన్ని తీసేసుకోండి సార్. నన్ను వదిలేయండి సార్. పెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్, వరాల జల్లే కురిసే మల్లెల్లో హాయ్ హాయ్, వరాల జల్లే కురిసే.